ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ ఈరోజు మనం గోగిలేని మణిగారు రచించిన అవగాహన కథ గురించి చెప్పుకుందాం కథలోకి వస్తే మాటామంతి లేకుండా ముభావంగా కూర్చున్న వాసంతి వైపు ఆశ్చర్యంగా చూశాడు హరీష్ క్యాంప్కి వెళుతున్నప్పుడు సూట్ కేసు సర్దుకుంటుంటే అవి ఇవి అందిస్తూ ఎప్పుడొస్తారో ఏమిటో అంటూ గలగలా మాట్లాడే వాసంతి ఆ రోజు తన స్వభావానికి విరుద్ధంగా మౌనంగా కూర్చోవడం అతనికి వింతగా అనిపించింది అటు ఇటూ చూస్తూ నేనిక్కడ ఫైల్ ఒకటి పెట్టాను ఏది అని అడిగాడు ఏమో నాకు తెలీదు ఎక్కడ పెట్టారో వెతుక్కోండి విసురుగా జవాబు చెప్పింది హరీష్ అటూ ఇటూ చూసి టీపాయ్ మీదున్న ఫైలును తీసుకుని సూట్ కేసులో పెట్టి లాక్ చేశాడు వాసంతి పక్కన కూర్చుని అన్నాడు ఊరుకెళ్తున్న వాళ్ళని సాగనంపవలసింది చిరునవ్వులతో గాని చిటపటలతో కాదు మనసుకి కష్టం కలిగినప్పుడు ముఖం మీద నవ్వులు ఎలా వెలుగుతాయి సీరియస్గా అంది నీ బుజ్జి మనసుకు వచ్చిన అంత పెద్ద కష్టం ఏమిటబ్బా ఆశ్చర్యం నటిస్తూ వేళాకోళంగా అన్నాడు హరీష్ వాసంతి సమాధానం చెప్పకుండా కోపంగా చూసింది హరీష్ వాసంతి భుజం చుట్టూ చెయ్యి వేసి అనునయంగా అన్నాడు ఏదైనా చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది ఎందుకలా ఉన్నావు ఏమిటో నాకు చెప్పు మావయ్య గారు రామానుజం గారు వరండాలో కూర్చుని మాట్లాడుకుంటుంటే నేను ఇద్దరికీ కాఫీ తీసుకువెళ్ళి ఇచ్చాను నువ్వు ఇక చెప్పనవసరం లేదులే నాకు అర్థమైపోయింది రామానుజం గారు నీతో అమ్మాయి శ్రీరామన ఉన్నాడు తప్ప నేను పానకం తాగనమ్మా మీ అత్తయ్యని అడిగి కాఫీ తీసుకురావమ్మా అని నీతో చెప్పి ఉంటారు అవునా ఆయన అంతే వసు ఎప్పుడూ మొహం మీదే నిజం చెప్పేస్తారు మనసులో దాచుకోలేరు అస్సలు లౌక్యం తెలీదు నువ్వేం ఆయన మాటలు పట్టించుకోకు హరీష్ పెదవులపైకి వచ్చిన కొంటి నవ్వుకు వాసంతి కోపం ఇంకా రెట్టింపయింది ఎప్పుడో ఒకసారి కాఫీలో పంచదార పొరపాటును ఎక్కువ వేశానని అస్తమానం ఎక్కిరించనవసరం లేదు కాఫీ బాగానే ఉంది ఆయన ఇష్టంగానే తాగారు రోషంగా చెప్పింది మరి నీ మనసుకు కలిగిన కష్టానికి కారణం ఏంటో చెప్పు మరి వాళ్ళకి కాఫీ ఇచ్చినప్పుడు ఇలాగే అంటే నైటీలోనే ఉన్నాను రామానుజం గారు వెళ్ళాక అత్తయ్య కాఫీ కప్పులు తీసుకురావడానికి వెళ్ళినట్టున్నారు అప్పుడు మావయ్య గారు అత్తయ్యతో చెబుతున్నారు నైటీ అంటే రాత్రిపూట వేసుకునేది కదా పొద్దున్నే లేవగానే చీర కానీ డ్రెస్ కానీ వేసుకుంటే బాగుంటుందని అమ్మాయికి చెప్పకూడదు వాళ్ళిద్దరే ఉంటున్నప్పుడైతే పర్వాలేదు కానీ నలుగురున్న ఇంట్లో ఎవరో ఒకళ్ళు వచ్చిపోతుంటారుగా నైటీలోనే ఉంటే అంత బాగుండదేమో అనిపించింది అని నేనప్పుడు హాల్లో టీవీ తుడుస్తున్నాను అందుకే నాకు ఆ మాటలు వినిపించాయి అత్తయ్యా నేను చెప్పలేనలా మనకి ఇప్పటి పద్ధతులు తెలియక కొత్తగా ఉందేమో గాని అందరూ ఇప్పుడు అలాగే వేసుకుంటున్నారు అని సమాధానం చెప్పారు వాసంతి మాటలకు హరీష్ అడ్డం వచ్చాడు ఇందులో నువ్వు బాధపడడానికి ఏముంది ఏం లేదా డ్రెస్సు గురించి ఇంకొకరితో అనిపించుకోవడం చిన్నతనంగా ఉండదా ఇప్పటి రోజుల్ని బట్టి అందరిలాగా నేను వేసుకున్నాను కానీ నేనేదో అభ్యంతరకరమైనవి వేసుకుంటున్నట్టుగా అలా మాట్లాడేసరికి నాకు కష్టంగా అనిపించింది ఇంత చిన్న కారణానికే అంతలా ఫీల్ అవుతున్నావా అవును నాకు ఇష్టమైనట్టుగా నేను ఉంటానంతే కానీ ఇంకొకళ్ళు చెప్పినట్టుగా ఉండను చిన్నప్పటి నుండి నా అలవాటు అదే రోషంగా అంది వాసంతి హరీష్ నవ్వాడు నీ ఇష్టం వచ్చినట్టుగానే ఉండు కాదనే వాళ్ళెవ్వరూ లేరు నాన్నగారైనా ఏదో నీకు సలహా ఇచ్చినట్టుగా చెప్పమన్నారే గాని బలవంతంగా ఇలాగే ఉండాలి అని చెప్పలేదుగా ఇక ఆ సంగతి మర్చిపో నేను వెళ్ళొస్తాను అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు తను ఫీల్ అవ్వడానికి కారణమేమీ లేదన్నట్టుగా హరీష్ మాట్లాడడంతో వాసంతి కోపం ఇంకా పెరిగింది రెండు రోజులు వాసంతి తను చేసే పనులు చేస్తూ ముక్తసరిగా మాట్లాడుతూ ఎక్కువ సమయం తన గదిలోనే గడపడం చేసింది వాసంతి మామూలుగా లేదనే విషయాన్ని గమనించిన జగన్నాథరావు గారు భార్యని కారణం ఏమై ఉంటుందని అడిగారు రుక్మిణమ్మగారు ఆ రోజు మీరు నాతో నైటీ గురించి కోడలికి చెప్పమని అన్నారుగా అప్పుడిక్కడే హాల్లోనే వాసంతి ఉంది నేను లోపలికి వచ్చినప్పుడు తనని చూడగానే మీ మాటలు వినబడ్డాయని నాకు అర్థమైంది ముఖం చిన్నబుచ్చుకున్నట్టుగా కనిపించింది అన్నారు ఆ విషయానికే అమ్మాయికి కోపం వచ్చిందంటావా తన దుస్తుల విషయంలో నేను అనవసరంగా జోక్యం చేసుకున్నట్టుగా అనిపించిందేమో మనకి ముగ్గురు మగపిల్లలు అవడం వలన ఇప్పటి పిల్లల బట్టల గురించి అంతగా తెలియక నాకు కొత్తగా అనిపించి అలా చెప్పానంతే ఏమి అనుకోవద్దని తన ఇష్టప్రకారమే చేయొచ్చు అని చెప్పనా అలా చెప్పడం ఏం బాగుంటుంది చిన్న విషయాన్ని పెద్దదిగా చేసినట్టు ఉంటుంది చిన్నతనం కదా ఏదో అలిగింది ఆ అలక లెండి నాలుగు రోజుల్లో మామూలు అయిపోతుంది నిజమే కావచ్చు కానీ అందరితో గలగలా కబుర్లు చెబుతూ సందడిగా తిరిగే వాసంతి ముభావంగా తిరుగుతుంటే ఏదో వెలితిగా ఇంటి కలైపోయినట్టుగా లేదు ఆ సంగతి నిజం కోడలు మనతో ఇంతలా కలిసిపోతుందని నేను ఊహించలేదు ఒక్కతే అమ్మాయిగా గారాబంగా పెరిగిన అమ్మాయి నలుగురున్న ఇంట్లో కలివిడిగా ఉండగలదా నాకు కొంచెం ఆసరా అవుతుందా లేదా అని భయపడ్డాను కానీ పుట్టింట్లో ఏ పని చేసిన అలవాటు లేకపోయినా ఇంటికి వచ్చిన నెలలోనే నా కూడా ఉంటూ అన్ని వంటలు నేర్చుకుంది ఇప్పుడు పిల్లలెవ్వరూ ఏమైనా కావలసి వస్తే నన్ను అడగడం లేదు వాసంతినే అడుగుతున్నారు నిట్టూరుస్తూ అన్నారు రుక్మిణమ్మ అందుకే కదా అలాంటి అమ్మాయి మనసు నొప్పించానని మదన పడుతున్నాను అన్నారు గారు విచారంగా ఇంత చిన్న విషయం గురించి మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు రెండు రోజుల్లో తనే మామూలు అవుతుందని చెబుతున్నాగా ఆత్మీయుల మధ్య వచ్చిన అపోహలు అలకలు ఎన్నాళ్ళుంటాయిలెండి నీటి బుడగల్లా తేలిపోతాయి రుక్మిణమ్మగారి మాటల్ని నిజం చేసింది ఆ మరునాడు జరిగిన సంఘటన ఆ మరునాడు ప్రతిరోజులాగే కంప్యూటర్ క్లాస్కి వెళ్ళింది వాసంతి మధ్యాహ్నం రెండు గంటలకి వెళ్ళి సాయంకాలం ఆరు గంటలకి వచ్చేస్తుంది ఆ ఇన్స్టిట్యూట్ జగన్నాథరావు గారి స్నేహితుడు పెట్టిందే కొంచెం దూరంగా ఉన్నా తెలిసిన వాళ్ళది కదా అని అందులోనే చేరింది ఆ రోజు ఒక ఆటో డ్రైవర్కి బస్సు డ్రైవర్కి జరిగిన ఘర్షణ కొట్లాటగా మారి ఒకరు చనిపోయారు ఆ గొడవతో సాయంకాలం నాలుగు గంటల నుండి ఆటోలు బస్సులు ఏవి తిరగడం లేదు ఆ పైన మబ్బులు బాగా మూసుకువచ్చి కాసేపట్లోనే గాలి వర్షం మొదలయ్యాయి జగన్నాథరావు గారు గారు వాసంతి కోసం ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు ఆరు గంటలు దాటినా ఇంటికి రాలేదు ఏం చెయ్యాలో తోచలేదు ఫోన్ కూడా పనిచేయడం లేదు ఎవరినైనా పంపించే వీలు లేదు హరీష్ ఊళ్ళో లేడు మిగతా పిల్లలిద్దరూ ఇంకా ఇంటికి చేరలేదు జగన్నాథరావు గారు ఆందోళనగా అటు ఇటూ తిరుగుతుంటే రుక్మిణమ్మ గారు అన్నారు పిల్లలందరూ ఎలా వస్తే వాసంతి కూడా అలా వస్తుంది కొంచెం లేట్ అవుతుంది అంతేగాని కంగారు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తారు మనకేమో ఎవ్వరూ లేకపోయారు హరీష్ ఊళ్ళో ఉంటే బాగుండేది వీళ్ళిద్దరూ ఇంట్లో లేదు ఆ గొడుగు ఇలాదే నేనే వెళ్ళి వస్తాను రాము ఇంటికెళ్ళి అతని కారు అడిగి తీసుకువెళ్తాను అన్నారు జగన్నాథరావు గారు ఏమిటి రామంగారు ఇంటి వరకు ఈ గాలివానలో నడిచి వెళ్తారా మీకేమైనా మతిపోయిందా ఇల్లు దాదాపు ఆ ఇన్స్టిట్యూట్ పక్కనే కదా అంత దూరం నడిచి వెళ్ళగలననే అనుకుంటున్నారా ఆశ్చర్యంగా ఆవిడ ఏం పర్వాలేదులే వెళ్ళగలను అసలు దారిలో ఏవైనా ఆటోలు తిరుగుతూ కనిపిస్తే సమస్యే ఉండదు ఇంట్లో ఎదురు చూస్తూ కూర్చోవాలంటే నాకు స్థిమితంగా లేదు వెళితేనే సరిపోతుంది అంటూ రుక్మిణమ్మగారి అభ్యంతరాన్ని చేయకుండా గొడుగు తీసుకుని బయలుదేరారు జగన్నాథరావు గారు వెళ్ళేసరికి ఇన్స్టిట్యూట్ వరండాలో వాసంతి కూర్చుని ఉంది కారులో నుండి దిగిన ఆయన్ని చూసి రిలీఫ్గా ఫీల్ అయ్యింది మా సార్ ఇప్పుడే బైక్ మీద తడుస్తూనే ఇంటికి వెళ్లారు ఇంటికి వెళ్ళాక నన్ను పంపించడానికి ఏదైనా ఏర్పాటు చేస్తానని చెప్పారు ఇంతలో మీరే వచ్చారు అంది వాసంతి తేలికపడిన మనసుతో జగన్నాథరావు జగన్నాథరావుగారు రామంగారింటి వరకు కాలినడకన వచ్చారని తెలిసి వాసంతి విస్తుపోయింది ఇంత దూరం ఈ వానలో ఎలా నడవగలిగారు మావయ్య ఇలాంటి పని ఎందుకు చేశారు నేనే ఎలాగో కాసేపట్లో వచ్చేదాన్నిగా అంది వాసంతి బాధపడుతూ నువ్వు ఏమి ఇబ్బంది పడతావో అని ఆదుర్దాలో నాకు దూరమే తెలియలేదమ్మా సునాయాసంగా నడిచేశాను మీ అత్తయ్య కూడా నువ్వన్నట్టుగానే అంది కాని ఇంటి దగ్గర స్థిమితంగా ఉండలేకపోయాను ఆదుర్దాగా ఎదురు చూడడం కంటే మెల్లగా నడవడం నయమనిపించింది అన్నారు చిరునవ్వుతో వాసంతి కళ్ళు తడి అయ్యాయి ఆ వయసులో అంత దూరం అంత వర్షంలో నడవడం అంటే మాటలు కాదు మరి వాసంతి మనసులో మామయ్య గారి పట్ల కృతజ్ఞత అభిమానంతో నిండిపోయింది చిన్నప్పటి నుండి తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన విధంగా చేయడం అలవాటు ఏ పనైనా అలా పెరిగిన తను అత్తవారింట్లో ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందో అని భయపడింది కానీ కాపురానికి వచ్చిన కొద్ది రోజులకే ఎలాంటి అరమరికలు లేకుండా అందరితో బాగా కలిసిపోగలిగింది అందరూ తన పట్ల చూపించిన ప్రేమాభిమానాలు అలాంటివి మరి మామయ్య గారైతే మరీను తనకేదైనా ఇష్టమని మాటల మధ్యలో చెబితే చాలు మరునాటికల్లా అది తెచ్చిచ్చేవారు అంత ఆప్యాయత వాళ్ళకి చిన్న సలహా ఇచ్చే అధికారం కూడా లేదని చెప్పినట్టుగా నాలుగు రోజుల నుండి ముభావంగా ఉండిపోయింది తను విజ్ఞతలేని లేని చిన్నపిల్ల మాదిరిగా చిన్నతనంగా ప్రవర్తించింది కారులో ఉన్నంతసేపు అలా ప్రవర్తించినందుకు వాసంతి మనసులోనే పశ్చాత్తాపడింది సిగ్గుపడింది ఇంటికి వచ్చాక మావయ్య గారిని వర్షంలో కాలినడకను ఎందుకు పంపించారంటూ అత్తగారి మీద కోపం తెచ్చుకుంది నవ్వుతూ మాట్లాడుతూ మునిపట్ల మామూలుగా ఉన్న కోడలిని చూసి పెద్దవాళ్ళిద్దరూ పడ్డారు రెండు రోజుల తరువాత వాసంతి తనకున్న నాలుగైదు నైటీలను పేపర్లో ప్యాక్ చేసింది ఆ ప్యాకెట్టును మనిషి కోటమ్మ చేతికిచ్చి పక్క వీధిలో ఉన్న తన పిన్ని కూతురు ఇచ్చి ఇచ్చిరమ్మని చెప్పింది అక్కడే ఉన్న రుక్మిణమ్మగారు కోడలితో అదేమిటమ్మా అలా ఎందుకు చేస్తున్నావు మీ మామయ్య వద్దని అనలేదుగా పొద్దున్నే మార్చుకుంటే బాగుంటుందని అని చెబుతుంటే మధ్యలోనే వాసంతి అడ్డం పడి అంది నిజమే అత్తయ్యా కానీ నాకు కొంచెం బద్ధకం ఎక్కువని మీకు తెలుసుగా పది పదకొండు గంటలకి స్నానం చేసే వరకు నైటీలోనే ఉండిపోతున్నాను అందుకే ఇక రాత్రిపూట నావి పంజాబీ డ్రెస్సులు కాటన్వి చాలానే ఉన్నాయిగా అవి వాడదామని అనుకుంటున్నా కోపం లేకుండా మామూలుగానే చెబుతోంది కదా అని సరే అన్నట్టుగా తల ఊపారు రుక్మిణమ్మగారు కోటమ్మ వెళ్ళిపోయింది బయటకు వెళ్ళిన జగన్నాథరావు గారు లోపలికి వస్తూ ఏమిటి కోటమ్మ అంత పెద్ద ప్యాకెట్ పట్టుకెళుతోంది అని అడిగారు రుక్మిణమ్మగారు చిరునవ్వుతో వాసంతి ఇక నైటీలు వేసుకోదట అందుకని తనవన్నీ చెల్లెలు సరళకి ఇచ్చిరమ్మని కోటమ్మతో పంపించింది అని చెప్పి ఏంటి మీ చేతిలోని ప్యాకెట్టు ఏం తెచ్చారు అని అడిగారు కోడలికి అంటూ ఆవిడికి అందించారు ప్యాకెట్ విప్పి చూసిన రుక్మిణమ్మగారు నవ్వుతూ ఏదో కథలోలా తమాషాగే జరిగిందే వాసంతి ఇటు చూడు మీ మామయ్య గారు నీకేం తెచ్చారో అన్నారు అప్పుడే అటు వెళ్ళబోతున్న వాసంతి వెనుదిరిగి చూసి తనూ నవ్వింది రుక్మిణమ్మ గారి చేతిలో ఉన్నది అందమైన గులాబీ రంగు నైటి కుటుంబంలోని వ్యక్తుల మధ్యనున్న పరస్పర అవగాహనతో కూడిన ఈ కథ మీకు కూడా నచ్చిందని ఆశిస్తాను ఈ కథ రాసిన వారికి రాసేడు బంగారం విన్నవారికి వీసెడు బంగారం చెప్పిన వారికి చిటికెడు బంగారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వేజన సుఖిలో భవంతు జై హింద్